చూసాం ఈ అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ పోలింగ్కిను రిజల్ట్కి దాదాపు ఇప్పుడు చూస్తే 72 రోజులు 73 రోజులు గ్యాప్ వచ్చింది. మరి ఇంత లాంగ్ గ్యాప్ ఎప్పుడన్నా వచ్చిందంటారు అసలు? గతంలో ఎప్పుడు కూడా ఇంత సుదీర్ఘమైనటువంటి ఎన్నికలు నిర్వహించిన దాఖలా లేదు. అంటే మనది చాలా విశాలమైనటువంటి ఎక్కువ వైశాల్యం ఉన్న దేశం గనక మరి ఈ ఆర్మీ కానీ లేదంటే మనం ఫోర్సెస్ ని ఒక చోట నుంచి ఒక చోటకి డిప్లాయ్ చేయడంలో మరి ఇబ్బంది వస్తుందని చెప్పి కొన్ని దశల్లో నిర్వహించుకొని అయిపోయిన చోట నుంచి మళ్ళీ జరగవలసిన చోటకి మరి సాయుధ బలగాల్ని పంపడం అటువంటి వెసులుబాటు కోసం పెట్టుకున్నారు. అయితే మరీ మీరు ఉత్తరప్రదేశ్, బెంగాల్ లాంటి రాష్ట్రాలు చూస్తే ఒక దశలో 4 సీట్లు, మరొక దశలో 4 సీట్లు, మరొక దశలో 3 సీట్లకి ఎన్నికలు జరగటం అంటే ఏంటిది తమాషానా? అది ఎందుకు చేస్తున్నారు అర్థమే కాదు. అవి కూడా వాళ్ళకి ఇదిగో మనకి ఈ పాకెట్లో బాగా వస్తాయి ఓట్లు, ఈ పాకెట్లో రావు అనుకున్న వాటిని విడగొట్టి వాటి వరకు విడిగా ఎన్నికలు నిర్వహించడం, ఇదంతా కూడా ఒక ఇష్టారాజ్యంగా ఎందుకు జరుగుతుంది అనే దానికి కారణం కూడా లేకుండా ఒక ఇష్టారాజ్యంగా మరి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎన్నికల కమిషన్ వెళ్ళిపోయింది. కనుక ఈ రోజున ఎన్నికల కమిషన్ అస్తిత్వం లేదు, ఎన్నికల కమిషన్ పనిచేయడం లేదు, కేవలం ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీసే పనిచేస్తుంది, ప్రధానమంత్రి కార్యాలయమే ఈ ఎన్నికలు నిర్వహిస్తుంది. అయితే ఇక్కడ కీలు బొమ్మలాగా ఎన్నికల కమిషనర్ అడ్డు పెట్టుకున్నారు అంతే. అంటే దాదాపు ఎన్నికల కమిషన్ నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి అన్నమాట మొట్టమొదటిసారిగా భారతదేశంలో. అదే ఎలక్షన్ ముందు నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న ఈ వ్యవహార శైలి అంతా కూడా ఒక ఏకపక్షంగా, అంటే ఇటు ఈ రాష్ట్రం కాదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్రానికి అనుకూలంగా ఉన్న పార్టీలకు ఒక రకంగా, అనుకూలంగా లేని పార్టీలకు ఒక రకంగా వ్యవహరిస్తుందనే ఒక అపవాదం అయితే ప్రజల్లోకి ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. దాని గురించి ఏమంటారు? ఇది మనకి స్పష్టంగా కనపడిందండి, స్పష్టంగా కనపడింది. వాళ్ళు వ్యవహరిస్తున్న శైలి కూడా అలాగే ఉంది, దానికి తోడు మరి ప్రధానమంత్రి వ్యవహరిస్తున్న వ్యవహార శైలి కూడా అలాగే ఉంది. దీనికి ఎన్నికల కమిషన్ ఒత్తాస పలకటమే ఇక్కడ మరి విచారకరమైనటువంటి విషయం. మరి దీనిపైన ఇంతవరకు మరి ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా కేవలం ఆందోళన వెలిబుచ్చుతున్నారే తప్ప మరి ఒకసారి కోర్టులకు వెళదామంటే, మనకి గతం నుంచి కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఒక పద్ధతిని పాటిస్తున్న ఎన్నికల కమిషన్ విషయంలో, ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలి అంటే మాటి మాటికి కోర్టులు జోక్యం ఉండటం అనేది మంచి పద్ధతి కాదు. అందువలన ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎన్నికల కమిషన్ యొక్క విధుల్లో మేము జోక్యం చేసుకోలేము అని చెప్పి గతంలో అనేక సార్లు చెప్పినాయి కోర్టులు, ఇప్పుడు కూడా చెప్తున్నాయి. అందువల్ల కోర్టులు కూడా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే ఎన్నికల కమిషన్ విధుల్లోకి మనం అడ్డు వెళ్ళకూడదన్న ఒక మంచి ఆలోచనతో వాళ్ళు జోక్యం చేసుకోవడానికి నిరాకరించారే తప్ప, ఎన్నికల కమిషన్ అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఉంటే నిలవరించాల్సిన బాధ్యత ఎవరో ఒకళ్ళకు ఉంది, ఆ పాత్ర సుప్రీంకోర్టు అనేది తీసుకోవాల్సి ఉంది. అయితే వివిప్యాట్ల విషయానికి వచ్చేసరికి, అంటే ఇక్కడ ఉన్న అధికార పార్టీ వివిప్యాట్లు కనీసం 50% లెక్కించాలని చెప్పి కోరుతుంటే, సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించి 5%, 2% ఎంతో లెక్క పెడితే సరిపోతుందని చెప్పడం, అంటే ఇంత దాదాపు 70, అంటే దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కోరితే టైం ఎక్కువ పడుతుంది అవి వాటిని లెక్కించాలంటే అని చెప్పడం జరిగింది. అంటే 72 రోజుల పాటు ఎలక్షన్ ప్రాసెస్ అంతా జరిగింది, అప్పుడు వివిప్యాట్లు లెక్క పెట్టడానికి కూడా టైం సరిపోదంటారా? అయితే లెక్క పెట్టడానికి టైం సరిపోకపోవటం అనేది కుంటిసాకు అండి, సరిపోతుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ముందు అసలు ఎన్నికల కమిషన్ యొక్క ప్రధానమైనటువంటి విధి ప్రజల్లో ఎటువంటి అనుమానాలు లేని విధంగా ఎన్నికలు నిర్వహించడం. ఉదాహరణకు ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు, హ్యాక్ చేయొచ్చు, లేకపోతే మార్చొచ్చు, ఇలాంటి అనేక అనుమానాలు ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని పూర్తిగా నివృత్తి చేసి ఎన్నికలు నిర్వహించాలి. అంతే తప్ప దానికి ఇప్పుడు మనం విరిగిన కాలుకు అతుకులు కట్టుకున్నట్టుగా ఇప్పుడు వివిప్యాట్ మిషన్లో తీసుకొచ్చి దానికి జాయిన్ చేశారు. ఏదైనా ఒక పని చేస్తే దానికి ఒక అర్థం ఉండాలి, ఒక పరమార్థం ఉండాలి. దానివల్ల ఏ అనుమానాలు అయితే రేకెత్తినాయో ఆ ప్రయోజనం నెరవేరాలి. ఉదాహరణకు మీరు నోటా తీసుకోండి, చాలామంది నిలబడిన అభ్యర్థులు అందరూ మాకు నచ్చలేదు, వాళ్ళందరూ మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు కాదు, అందువల్ల మేము ఓటేయటానికి రాలేకపోతున్నామని ఆరోపించిన సందర్భాలు గతంలో కూడా అనేక ఉన్నాయి. అయితే అందుకోసమని వాళ్ళు నోటా అని ఒక ఆప్షన్ పెట్టారు. అంటే పై అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే ఆ నోటా అనే ఆప్షన్ తీసుకొని ఓటు వేయచ్చు. మరి ఒకవేళ మరి
పది మంది అభ్యర్థులు నిలబడితే పదకొండవదిగా నోటా ఉంటే పది మంది కంటే కూడా నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే ఏంటి పరిస్థితి అంటే దానికి సమాధానం లేదు ఎలక్షన్ కమిషన్ దగ్గర. మళ్ళీ ఎన్నిక నిర్వహిస్తారా, ఈ ఎన్నిక రద్దు చేస్తారా, లేకపోతే ఈ అభ్యర్థుల్ని మరి అందరూ ప్రజలు తిరస్కరించారు కనుక వీళ్ళకి మళ్ళీ నిలబడే అర్హత లేకుండా చేస్తారా, ఇటువంటి ప్రశ్నలు లక్ష తలెత్తుతాయి. మరి ఎందుకు పెట్టినట్టు నోట, ఊరికే అలంకార ప్రాయం. దాని గురించి నాతో చాలా మంది ప్రముఖులు అంటే కొంతమంది తీవ్రమైనటువంటి వామపక్ష భావజాలాలు ఉన్న వాళ్ళు చాలా మంది మన దేశంలో గడిచిన 70 ఏళ్ళుగా ఓట్లు వేయటల్లా, వాళ్ళతో నేను చాలా మందితో మాట్లాడాను. నోటా ఎందుకు పెట్టారండి, దాని వలన మరి మనకు నచ్చని పక్షంలో ఈ అభ్యర్థుల్ని మనం దానికి నోటాకి వేసి తొలగించే అవకాశం ఉంది కదా అంటే లేదండి, ఊరికి మనం వేసి రావడమేనంటే వాళ్ళు అవాక్ అయ్యారు. మరి అటువంటిప్పుడు ఆప్షన్ ఎందుకని. ఇప్పుడు వీవీప్యాట్ కూడా అంతే. వీవీప్యాట్ ఎందుకు, మీరు ఈవీఎంలో మీరు మీటర్ నొక్కినప్పుడు మీరు ఏ గుర్తుకు వేశారో ఏ అభ్యర్థికి వేశారో వీవీప్యాట్లో స్లిప్ వస్తుంది, మీకు కనపడుతుంది, కింద ట్రేలో పడిపోతుంది. మరి ఆ వాటన్నిటిని లెక్కించడానికి అవసరం లేకున్నప్పుడు అసలు ఆ వీవీప్యాట్ మిషన్ ఎందుకు, కేవలం చూసుకోవడానికి. మరి ఇదే డిస్ప్లే ఈవీఎంలో రాదా, మీరు నొక్కినప్పుడు అక్కడ ఒక చిన్న అదే ఈవీఎంలో ఒక చిన్న స్క్రీన్ పెట్టుకొని అక్కడ మీరు ఏదైతే నొక్కుతారో నొక్కగానే ఆ గుర్తు ఆ అభ్యర్థి పేరు డిస్ప్లే అయ్యి ఒక నిమిషం పాటు లేకపోతే 10 సెకండ్ల పాటు డిస్ప్లే అయ్యి మళ్ళీ మాయమైపోయేట్టుగా పెట్టుకోవచ్చు కదా. దానికి పక్కన ఒక మెషిన్, మళ్ళీ వాటిని మేము లెక్కించాం అంటే అసలు ఇక్కడ పారదర్శకత ఎక్కడుంది? పారదర్శకత కోసమే కదా ఎవరైనా అడుగుతోంది. అనుమానాలు నివృత్తి చేయకుండా ఏ పని అయినా చేయడం అనేది అసలు సబబు కాదు ప్రజాస్వామ్యంలో. మరి అటువంటిప్పుడు ఈ వీవీప్యాట్ అనేది కూడా ఊరికే ఒక అలంకారప్రాయంగా అయిపోయింది. అట్లాంటిది దాదాపు అసలు అనవసరం వాళ్ళు పెట్టడం, పెట్టి దాని గురించి దాని చుట్టూ వివాదాలు రేగినాయి తప్ప, పెట్టారు కనుక అవసరమైతే మొత్తం లెక్క పెట్టడానికి ఆప్షన్ ఉండాలి. సపోజ్ ఈవీఎంలో ఏదన్నా కొన్ని మెషిన్లు పోయినాయి, కొన్ని మెషిన్లు ఓపెన్ అవ్వటం లేదు, ఒక్కోసారి ప్రాబ్లం వస్తుంది. నేను స్వయంగా 2009లో గుంటూరు నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం కౌంటింగ్లో పాల్గొన్నాను. ఒక 120 ఓట్లు ఉన్న ఈవీఎం ఓపెనే కాలేదు. అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఆ మెషిన్ పక్కన పెట్టి ఉన్న ఓట్లలో ఎవరికి మెజారిటీ ఉందని చూస్తే 1600 పైగా ఒక అభ్యర్థికి మెజారిటీ ఉంటే ఆ అభ్యర్థి ఒప్పుకుంటే 120 కదా, ఆ 120 రాకపోయినా అతను గెలుస్తాడు కనుక అలా మనం సర్దేసుకొని రిజల్ట్ని ఫైనలైజ్ చేసుకున్నాం. ఇప్పుడు మరి ఈ వీవీప్యాట్ పెట్టుకుంది ఎందుకు? వీవీప్యాట్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా లెక్క పెట్టాల్సిందే. అయితే సుప్రీంకోర్టు కూడా దీని గురించి పూర్తిగా మరి ఆలోచించలేదా చర్చించలేదా అనేది ఒక అనుమానం కూడా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మాకు 6 రోజులు పడుతుంది లెక్క పెట్టడానికి అని అంటే దాన్ని యాక్సెప్ట్ చేసేసి ఆ నియోజకవర్గానికి ఒక 5 లెక్క పెడతామంటే ర్యాండమ్గా వాళ్ళే సెలెక్ట్ చేసుకొని సరిపోను, మరి ఆ 5 సరిపోతే చాలా, మిగతా వాటిల్లో తేడా వస్తే ఏంటి పరిస్థితి? అంత అయోమయం గందరగోళం, ఏ సమాధానం చెప్పినా ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలిపోవటం.